కష్టకాలంలో తమ ప్రాణాలను పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికులకు అండగా ఉండాలని సంకల్పంతో మున్సిపల్ పాలక వర్గం కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందికి మొత్తం 64 మంది సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ రోజు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ చేతన విధిగా ఇన్సూరెన్స్ బాండ్లను అందజేశారు. ఏదైనా ప్రమాదం జరిగినతో 4 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు అంగవైకల్యం పొందిన వారికి 2 లక్షల రూపాయలు, సహజ మరణం చెందిన వారికి 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా 64 మందికి మున్సిపల్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ బాండ్లు అందజేశారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ పాలక వర్గం ఉన్నన్ని రోజుల్లో మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని, వారి బాగోగులు చూసుకుంటామని, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, కౌన్సిలర్ బుర్ర అనిల్ కుమార్, సుందర్ సింగ్, బెజవాడ నాగరాజు, దేమ యాదగిరి, చిలక గంగాధర్, టిఆర్ఎస్ నాయకులు దేవుని రాజు, మల్లేని కిషన్, సరాఫ్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ సిబ్బందికి 64 మందికి మా పర్సనల్గా ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. అది 1 ఇయర్ యాక్సిడెంటల్ అయితే 4 ల్యాక్స్, 50% ఏదన్నా వికలాంగులు అయితే 2 ల్యాక్స్, మామూలుగా 25% ఏదన్నా అయితే 1 ల్యాక్ ఆ సిస్టంగా ఉంది. ఇది 1 ఇయర్కు సంబంధించి కట్టడం జరిగింది 64 మందికి. అది మా పర్సనల్గా కట్టడం జరిగింది. అది మేమున్న పీరియడ్లో తప్పనిసరిగా ప్రతి సంవత్సరం 5 ఏళ్ళ వరకు కూడా ప్రతి 1 ఇయర్కి ఒకసారి అది కట్టేసి 64 మంది వాళ్లకు ఇన్సూరెన్స్ అనేది మేము తప్పనిసరిగా కల్పిస్తామని చెప్పేసి మా మున్సిపల్ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు, ఏదైనా యాక్సిడెంటల్ అయితే బీమా వర్తించాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగింది. ఇది 5 ఏళ్ళ వరకు కూడా చేస్తామని తెలియజేస్తాం.